హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్త బంగారు ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేసి నెక్లెసెస్ అండ్ చోకర్ డిజైన్స్ అండి బీట్స్ చోకర్స్ అన్నీ కూడా మనకి టూ గ్రామ్స్ నుండి స్టార్ట్ అయ్యి అయితే ఉన్నాయి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకైతే ఫస్ట్ రీచ్ అయిపోతాయి అండ్ అలాగే ఈరోజు చూసేటువంటి కలెక్షన్లో మీకేమైనా నచ్చినట్లయితే మీరు తీసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తో పింక్ చేసినట్లయితే మీరు పింక్ చేసిన రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేటెడ్ వ్యాల్యూ చెప్తారండి దట్టు ఫైనల్ ప్రైస్ చేసుకొని మీరు త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ అనేది చేయొచ్చు ఆఫ్లైన్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం నేను స్టోర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే త్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తూ ఉన్నారండి అండ్ అలాగే రేపటి నుండి అంటే నాలుగు ఐదు ఆరు తారీఖులు మూడు రోజుల పాటు ఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ మనకి ఎగ్జిబిషన్ రూపంలో రాబోతుందండి ఎగ్జిబిషన్ జరిగేటువంటి స్థలం వచ్చేసి వైజాగ్ కన్వెన్షన్స్ మధురవాడ అక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కలెక్షన్స్ అన్ని కూడా మీరు విజిట్ చేయచ్చండి ఇవే కాదు మనకి లాంగ్ బీడ్స్ జ్యువెలరీలో ఉండేటువంటి డిజైన్స్తో పాటు వడ్డానం కలెక్షన్స్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి ఎవరైనా ఒకసారి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వైజాగ్ కన్వెన్షన్స్ మధురవాడలో మనకి రేపటి నుండి అంటే నాలుగు ఐదు ఆరు తారీఖులు మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతూ ఉంటుందండి అండ్ అలాగే కలెక్షన్ విషయానికి వస్తే మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న డిజైన్స్ని చూస్తూ ఉన్నామండి అండ్ అలాగే బీడ్స్ చోకస్ వచ్చేసి టూ గ్రామ్స్ నుండి ఉన్నాయి అండ్ అలాగే మనకి ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీలో ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి నైన్ టు టెన్ గ్రామ్స్ నుండి స్టార్ట్ అయ్యి అయితే ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క నెక్లెస్ డిజైన్ వచ్చేసి టోటల్లీ సీజెట్స్ తో వచ్చేసిందండి అండ్ అలాగే సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఉంటుంది అండ్ అలాగే పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ కెంపులు పచ్చలు స్టోన్స్ ని ఆల్టర్నేటివ్ గా అయితే ఇచ్చారండి ఈ డిజైన్లో అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్టోన్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి సీజెడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు ఆల్టర్నేటివ్ గా సీజెడ్ ఫ్లవర్స్ ని ఇచ్చారు అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి లెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ జీరో గ్రామ్స్ నెక్లెస్ డిజైన్ కు ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ వెయిట్ మనకి డిఫరెంట్ గా వస్తుంది ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా స్టట్ ప్యాటర్న్ లో ఇచ్చారండి సిక్స్ పాయింట్ జీరో సిక్స్ జీరో గ్రామ్స్ ఉన్నాయి ఈ వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి మనకి నెక్లెస్ డిజైన్ చాలా హెవీ లుక్ అయితే ఉంటుంది చోకర్కం నెక్లెస్ లాగా అయితే ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు బీడ్స్ అండ్ పర్ల్స్ అండ్ అలాగే స్టోన్స్ కాంబినేషన్లో సీజెట్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అయితే చూస్తూ ఉన్నాము అండ్ అలాగే మనకి ఇక్కడ పేరప్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ యొక్క వెయిట్ చూసినట్లయితే ఎయిట్ పాయింట్ జీరో త్రీ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఇక్కడ కూడా మనకి పర్ల్స్ బీట్స్ స్టోన్స్తో కాంబినేషన్తో వస్తుంది అండ్ ఈ స్టోన్స్కి పర్ల్స్కి బీట్స్కి కాస్ట్ విడిగా పడుతుందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకి లైట్ వెయిట్లో వచ్చినటువంటి మరొక చోకర్ డిజైన్ అని అయితే చెప్పాలి పర్ల్స్తో వచ్చేసింది అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ జీరో గ్రామ్స్ అయితే ఉందండి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కనుక మనం చూసినట్లయితే ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి ఎంబ్రాయిల్స్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో వచ్చేయి అండ్ మనకి లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి లైట్ వెయిట్లో లో వచ్చిన మరొక నెక్లెస్ డిజైన్ అండి ఫైవ్ పాయింట్ నైన్ వన్ జీరో గ్రామ్స్ అయితే ఉంది సీజెడ్స్ అండ్ అలాగే పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చినటువంటి డిజైన్ అండి చాలా సింపుల్ లుక్ ఉండేటువంటి డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే ప్రతి డీటైలింగ్ కూడా మనకి వెయిట్లో ఉండేటువంటి ప్రతి డీటైలింగ్ క్లియర్గా ట్యాగ్ మీదే మెన్షన్ చేసి ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము సో బీడ్స్ అండ్ అలాగే పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ అలాగే ఎంబ్రాయిల్స్ అండ్ సీజర్స్ని ఇంక్లూడ్ చేశారండి లైట్ వెయిట్లో ఉన్నటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలి వీటికి పేరప్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సీ జెడ్స్ ఎంబ్రాయిడరీ స్టోన్ అండ్ రూబీ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ అలాగే ఈ యొక్క డిజైన్ టోటల్ లుక్ అని మనం చూస్తే చాలా గ్రాండ్గా ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకి లైట్ వెయిట్లో వచ్చిన మరొక నెక్లెస్ డిజైన్ అండి సిక్స్ గ్రామ్స్లో మనకి డిజైన్ అవైలబుల్లో ఉందని అయితే చెప్పాలి సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి అండ్ అలాగే ఇక్కడ మనకి రూబీ ఫ్లవర్స్ సీజెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నైన్ పాయింట్ టూ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ అండి ఆల్టర్నేటివ్ గా రూబీ స్టోన్స్ ని అండ్ సీజెడ్ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి నెక్లెస్ డిజైన్ కి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వెయిట్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుందండి త్రీ పాయింట్ సిక్స్ నైన్ జీరో గ్రామ్స్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టట్ ప్యాటర్న్ లో ఇచ్చారండి ఒక చిన్న పర్ల్ హ్యాంగ్ అవుతూ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా చాలా మంచి లుక్ అయితే ఉందండి Okay. <laughs> పర్ల్స్ అండ్ రూబీ స్టోన్స్ని ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి అండ్ సీజెడ్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ అలాగే బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి నెక్లెస్ డిజైన్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ మనము టూ గ్రామ్స్లో వచ్చినటువంటి చోకర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి టూ పాయింట్ సిక్స్ త్రీ జీరో గ్రామ్స్ అయితే ఉందన్నమాట ఇది అండ్ అలాగే ఈ డిజైన్లో కూడా మనకి పెండెంట్కి రూబీ స్టోన్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో ఇచ్చేసి పర్ల్స్తో ఇచ్చేసారండి చోకర్ అంతా కూడా నెక్స్ట్ మనం కొంచెం లుక్ ఉన్నటువంటి మరొక చోకర్ డిజైన్ ని చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకి పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ సీజెడ్స్ అండ్ అలాగే మనం ఇక్కడ ఎంబ్రాయిడరీ స్టోన్స్ ని కూడా చూస్తూ ఉన్నామండి ఆల్టర్నేటివ్ గా అయితే డిజైన్ చేశారు అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఈ డిజైన్కి వచ్చేసి బ్యాక్ థ్రెడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము ఇది కూడా మనకి చోకర్ డిజైన్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి ఎనామిల్ తో ఈ విధంగా మనకి హైలైట్ అయితే చేశారు అండ్ సీ ని ఇంక్లూడ్ చేశారండీ అండ్ ఈ చోకర్ కి పైన మనకి పర్ల్స్ తో వస్తుంది అండ్ బ్యాక్ అంతా కూడా పర్ల్స్ తో వచ్చిందండి అండ్ అలాగే మనకి లుక్ వైస్ కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఈ చోకర్ వచ్చేసి ఒక చిన్న పర్ల్ హ్యాంగ్ అవుతూ వచ్చేసింది అండ్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వైట్ లో వచ్చినటువంటి మరొక చోకర్ డిజైన్ చూస్తున్నామండి ఇక్కడ కూడా మనకి క్రిస్టల్స్ తో అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో ఈ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ సీజర్స్ అయితే ఇచ్చారండి పెండెంట్ కి అండ్ చిన్న పర్ల్ కూడా హ్యాంగ్ అవుతూ వచ్చేసింది నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము త్రీ పాయింట్ టూ డబల్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి మనకి మీడియం లెంత్ లో వచ్చేటువంటి డిజైన్ అనమాట ఇది టూ లైన్స్ లో మనకి ఎంబ్రాయిడర్ బీడ్స్ అయితే ఇచ్చారు పెండెంట్ కి సీ వచ్చాయండి అండ్ అలాగే పర్ల్స్ అయితే కుత్తపూసల ప్యాటర్న్ లో ఇచ్చేసి పంకిన్ బీడ్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చోకర్ డిజైన్ టూ పాయింట్ సెవెన్ వన్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి ఇక్కడ మనం చూసేటువంటి చోకర్ డిజైన్స్ లో ఆల్మోస్ట్ ఇలా త్రీ గ్రామ్స్ బిలోనే ఉన్నాయండి అండ్ అలాగే ఈ డిజైన్ కూడా మంచి హైలైటెడ్ డిజైన్ అని చెప్పాలి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము సో పర్ల్స్ అండ్ అలాగే సీ కాంబినేషన్లో వచ్చేసింది ఇక్కడ మనకి పర్ల్స్ లైన్స్ ఫైవ్ లైన్స్లో అయితే వచ్చేసాయండి సీ పెండెంట్ని ఇంక్లూడ్ చేశారు అండ్ అలాగే ఫోర్ పాయింట్ త్రీ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ డిజైన్ నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దాము సో ఇది కూడా పర్ల్స్ అండ్ అలాగే బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి ల్యావెండ్రెడ్ బీడ్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఫ్ల మనకి పెండెంట్కి కూడా సీ పాటు మిడిల్లో మనకి స్టోన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారండి త్రీ పాయింట్ టూ నైన్ జీరో గ్రామ్స్ ఉంది ఈ యొక్క డిజైన్ వెయిట్ వచ్చేసి పర్ల్స్కి బీడ్స్కి స్టోన్స్కి కాస్ట్ విడిగా పడుతుందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మనకి క్రిస్టల్స్తో వచ్చేసింది ఫోర్ లేయర్స్లో ఉందనమాట అండ్ అలాగే పెండెంట్ వచ్చేసి సీజెడ్స్ అండ్ అలాగే మిడిల్లో రూబీ స్టోన్తో వచ్చేసిందండి అండ్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక ప్యాటర్న్ అండి ఈ డిజైన్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఉంది ఇక్కడ చాంద్బాలి పెండెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ పికాక్స్ని ఇంక్లోడ్ చేశారు మిడిల్లో ఎంబ్రాయిడరీ స్టోన్ వచ్చేసింది పర్ల్స్ అండి మనకి ఇక్కడ గుత్తపుసల్ పాటన్లో ఈ విధంగా నెంబర్ ఆఫ్ లైన్స్తో పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు అండ్ అలాగే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ ఉంటుందండి పర్ల్స్కి స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ విడిగా పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి త్రీ పాయింట్ వన్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది రూపీ బీట్స్తో పాటు పర్ల్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి అండ్ అలాగే ఈ డిజైన్లో కూడా పెండెంట్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో సీజ్ తో ఇచ్చేసారు అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అండి కోరల్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్లయితే పంకిన్ బీట్ ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ అలాగే జాలి మోడల్ లో నెక్లెస్ డిజైన్ అంతా ఉంటుంది పెండెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు లక్ష్మీ అమ్మవారిని మిడిల్ లో ఇచ్చేసి చాంద్బలి పెండెంట్ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా మనకి ఒక బుట్ట ప్యాటర్న్ లో ఇచ్చారు సెవెన్ పాయింట్ డబల్ త్రీ జీరో గ్రామ్స్ ఉన్నాయండి ఈ బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చేసి సి అండ్ లక్ష్మి అమ్మ కూడా యాంటిక్ పాలిష్ లో డిజైన్ చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో మనము మరొక చోకర్ డిజైన్ చూస్తున్నామండి ఈ చోకర్ కూడా త్రీ లైన్స్ లో క్రిస్టల్స్ ని అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు అండ్ అలాగే పెండెంట్ కి సిజెడ్ ని ఇచ్చేసారండి అండ్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ డిజైన్ కూడా అవైలబుల్ లో ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము పీచ్ పింక్ కలర్ లో వచ్చినటువంటి డిజైన్ అండి త్రీ పాయింట్ జీరో నైన్ జీరో గ్రామ్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే పెండెంట్ కి మనకి సీజెట్స్ తో పాటు మిడిల్ లో కూడా మనకి పింక్ స్టోన్ అయితే ఇంక్లూడ్ చేశారు హ్యాంగింగ్ ప్యాటర్న్ లో కూడా ఈ బీడ్స్ నే ఇంక్లూడ్ చేసి అయితే ఇచ్చారండి నెక్స్ట్ మనము కోరల్స్ తో వచ్చినటువంటి మరొక డిజైన్ ని చూస్తున్నాము ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి నెక్లెస్ డిజైన్ అయితే చాలా యూనిక్ ప్యాటర్న్ లో ఉందని అయితే చెప్పాలి అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ సీ జెడ్ పెండెంట్ తో అయ్యి వచ్చింది కోరల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి చాలా మంచి షైనింగ్ తో ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనము థ్రెడ్ ప్యాటర్న్లో వచ్చేటువంటి డిజైన్ చూస్తున్నాము చాందబాలి పెండెంట్ అండ్ అలాగే మనకి అక్కడక్కడ కూడా ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఇచ్చారు లెవెన్ పాయింట్ జీరో సెవెన్ జీరో గ్రామ్స్ అయితే ఉందన్నమాట గోల్డ్ వెయిట్ అండ్ ఇయర్ రింగ్స్ కి మనకి వెయిట్ అనేది చేంజ్ అవుతుందండి స్టట్ ప్యాటర్న్ సీజర్స్ తో ఇచ్చారు త్రీ పాయింట్ త్రీ సెవెన్ జీరో గ్రామ్స్ అయితే ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో మరొక చోక చూస్తున్నాం అండి టూ పాయింట్ వన్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఉందనమాట పర్ల్స్ అండ్ రూబీ పెండెంట్ డిజైన్తో వచ్చినటువంటి డిజైన్ అండ్ అలాగే సీ జెర్ట్స్ కూడా ఇంక్లూడ్ అయి వచ్చాయండి లైట్ వెయిట్లో ఉన్నటువంటి చోకర్ డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము సో ఇది వచ్చేసి మిడిల్లో ఎంబ్రాయిడరీ స్టోన్ ఇచ్చేసి సీ జెట్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి లీవ్ ప్యాటర్న్లో కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ మనకి చోకర్ అంతా కూడా పర్ల్స్తోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట అండ్ అలాగే వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ పర్ల్స్కి స్టోన్స్కి కాస్ట్ విడిగా పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము టూ పాయింట్ నైన్ డబల్ జీరో గ్రామ్స్లో వచ్చినటువంటి మీడియం లెంత్ డిజైన్ అండి ఇది మనం ఇక్కడ చూడొచ్చు అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఒక యూనిక్ ప్యాటర్న్ లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి లో వచ్చినటువంటి ప్యాటర్న్ సీజెడ్ పెండెంట్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు అక్కడక్కడ గోల్డ్ బాల్స్ని కూడా హైలైట్ చేశారు ఒక చిన్న పర్ల్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చింది టూ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి గోల్డ్ వెయిట్ ఈ డిజైన్కి వచ్చేసి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేసి పర్ల్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ సిక్స్ పాయింట్ నైన్ డబల్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి త్రీ లో మనకి పర్ల్స్ని ఇచ్చారు పెండెంట్ కంతా సీ ని ఇంక్లూడ్ చేశారండి అండ్ అలాగే మనకి పర్ల్స్ తోనే ఫినిషింగ్ కూడా ఈ డిజైన్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సో ఇది కూడా మనకు ఒక యూనిక్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు పెండెంట్ చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉందండి అండ్ అలాగే ఈ బీడ్స్కి మిడిల్లో కూడా చిన్న చిన్న పర్ల్స్ని కూడా ఆల్టర్నేటివ్గా ఇచ్చి ఉన్నారండి వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందనమాట ఈ స్టోన్స్కి బీట్స్కి కాస్ట్ విడిగా పడుతుందండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అయితే చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలి ఆ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేసినట్లయితే నేను ఇక్కడ చూపించినటువంటి కలెక్షన్ కన్నా కూడా ఎక్కువ డిజైన్స్ని మోడల్స్ని విజిట్ చేయొచ్చు సో అండ్ అలాగే మన ఛానల్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అండ్ మోడల్స్ మీరు చూడాలనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండి అవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను కొంచెం అటు ఇటు లేట్ అయితే అవుతున్నాయి బట్ అయినప్పటికీ కూడా మీరు అడిగినటువంటి కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తూ ఉన్నామండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఈరోజు చూసినటువంటి కలెక్షన్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పర్ల్స్తో వచ్చిన మరొక ప్యాటర్న్ చూస్తున్నాము సిజెట్ పెండెంట్ వచ్చేసిందండి త్రీ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందన్నమాట ఈ పర్ల్స్కి కూడా మడిలో అక్కడక్కడ బీడ్స్ని ఇంక్లూడ్ చేసి ఈ డిజైన్ అనేది హైలైట్ చేసి ఇచ్చారండి ప్రెజెంట్ లైట్ వెయిట్ జ్యువెలరీకి మంచి డిమాండ్ అయితే ఉందండి చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి అండ్ అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ Bye-bye.